హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడలు వంటలు. ఈరోజు మనం గ్రీన్ పీస్తో పులావ్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. గ్రీన్ పీస్ తెలుసు కదా, ఇవి ఇలాంటి పచ్చి బటాని కాయలు ఇప్పుడు సీజన్ కదా దొరుకుతాయి. ఇవి కొనుక్కొని ఇవి మనం ఉడుసుకుంటే ఇలా గింజలు వస్తాయి. ఇవి మనం ఉడకబెట్టక్కర్లేదు, ఏటక్కడ పచ్చివే ఇవ్వండి. ఇలాగా బఠానీలు వస్తాయి కదా, ఇవే ఈ బఠానీలతోటే మనం పచ్చి బఠానీలు అంటాం కదా, గ్రీన్ పీస్ అంటాం. వీటితో మనం ఇప్పుడు పులావ్ చేసుకుందాం. ఇంకా ఇందులో ఒక వెరైటీ ఏంటంటే, మీరు ఎప్పుడు చేసి ఉండరేమో, ఇది స్వీట్ పొటాటో తెలుసు కదా, చిలగడ దుంప అంటారు, కందమూలం అంటాం. ఇలా ఈ దుంప కూడా వేసి చేస్తే ఈ పులావ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చేసి చూస్తేనే, తింటేనే తెలుస్తుంది. ఇవ్వండి, ఒక పెద్ద అంత దుంపు నేను తీసుకొని ఇలా ముక్కలు కోసుకున్నాను. తొక్క గీసేసి కోసుకోవడం, ఇంక ఉడకబెట్టక్కర్లేదు. ఇది ఇందులో వెరైటీ. ముందు ఒక 2 స్పూన్లాగా బటర్ వేసాను. ఆయిల్ కూడా ఒక 2 స్పూన్స్ వేయండి, సరిపోతుంది. ఆయిల్ వేడెక్కుతుంది కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కుతుంది, బటర్ 2 కూడా వేడెక్కుతుంది, బటర్ కరుగుతుంది. దీంట్లో మనం బిర్యానీ ఆకు, పులావ్ ఆకు అంటాం కదా అది, లవంగాలు 1-4, అనాస పువ్వు అంటారు, బిర్యానీ పువ్వు అంటాం కదా, ఇది స్టార్ లాగా ఉంటుంది, అవి ఒక 3 రెక్కలు ముక్కల్లో చేసుకోండి. 1 ఇంచు దాల్చిన చెక్క, ఇది ముక్కలు చిన్నవి చేసుకుంటే బాగుంటుంది. యాలకులు 1-2 ఇలాగా ఓపెన్ చేసి వేయండి. అవి వేయుతాయి. హోల్ గరం మసాలా వేస్తే చాలా బాగుంటుంది. ఇవి వేయుతున్నప్పుడే 6 నుంచి 7 వరకు 8 వరకు జీడిపప్పు వేయండి. ఆల్రెడీ నేను కొంచెం వేయించి ఉంచాను. జీడిపప్పు ఎక్కువ ఒకసారి తీసుకుంటాం కదా, అది అలా ఉంచితే మనకి పురుగు పట్టి గుండగుండగా పౌడర్లా చేసేస్తాయి పురుగులు. అందువల్ల మనం కొంచెం డ్రై రోస్ట్ కళాయిలో పెనంలో మనం వేడిగా వేయించుకోవాలి. అంటే ఆయిల్ ఏది వేయకుండా వేయించి ఉంచుకున్నాం అనుకోండి, బాటిల్లో పెడితే చాలా బాగా ఉంటాయి. ఎక్కువ రోజులు కూడా మనకి జీడిపప్పు నిల్వ ఉంటుంది. ఎప్పుడు మనకు కావాలంటే అప్పుడు స్వీట్స్లో కానీ బిర్యానీలో కానీ వేసుకుంటాం కదా, అందుకోసం అలాగే ఉంచుతాను నేను. అందుకే కొంచెం రెడ్డిగా ఉంది. ఈ హోల్ గరం మసాలా వేగింది కదా, ఇప్పుడు 1-2 ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కోసుకోండి. ఇందులో కారం అంత పచ్చిమిర్చే కాబట్టి 6-7 పచ్చిమిర్చి వేసుకోండి. నేను 1.5 గ్లాసుల రైస్ తీసుకున్నాను, దాన్ని తగ్గట్టు నేను పచ్చిమిర్చి వేసాను. మీరు కూడా మీరు తీసుకునే రైస్ బట్టి, మీ కారం బట్టి వేసుకోండి. వేస్తున్నప్పుడే ఇవ్వండి స్వీట్ పొటాటో, చిలగడ దుంప, ఇది పొటాటో బంగాళదుంప, ఇది ఒక 2 బంగాళదుంపలు వేసాను. చాలా టేస్ట్ వస్తుంది. ఇలా చేసి ఒకసారి చూడండి. ఇలాగా 2 మినిట్స్ వేస్తే సరిపోతుంది. దీంట్లోనే మనం తీసుకున్న పచ్చి బఠానీలు, ఇవి కూడా పచ్చివే కాబట్టి వేయించుకుందాం. ఆయిల్లో వేస్తే బాగుంటుంది. అవి నేను 150 గ్రాములు ఇవి తీసుకున్నాను. 1.5 గ్లాసుల రైస్కి 150 గ్రాముల వరకు బఠానీలు తీసుకుంది, బాగుంటుంది. ఇవి తేలిపోయి ఒక టమాటా చిన్న ముక్కలు కోసి వేసుకోండి. అది కూడా అందులో వేసి వేయించండి. ఇది కూడా సింపుల్గా చాలా వేగం అవుతుంది. అల్లం వెల్లుల్లి ముద్ద 1-2 స్పూన్లు వేయండి, సరిపోతుంది. ఈ స్వీట్ పొటాటో వేయడం, ఈ
దీనికి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, మనకు తెలుస్తుంది మనం తినేటప్పుడు మనకు ఆ స్వీట్ పొటాటో తాలూకా టేస్ట్ తెలుస్తుంది. ఎక్కువద్దు, లైట్గా ఒక ఇంచు లాగా కొంచెం జస్ట్ పింక్ లాగా ఫస్ట్ వేయండి. ఫస్ట్ వేస్తే ఒక కలర్ చాలా బాగుంటుంది, ఎక్కువ కాకుండా వైట్గా కాకుండా రెడ్గా కాకుండా చిన్న ఎల్లోలో కలర్ వస్తుంది, చాలా బాగుంటుంది మన పొలం. గ్రీన్ పీస్ పొలం కదా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక 2 మినిట్స్ వేయించడం, వేస్తున్నప్పుడే గ్లాసున్నర రైస్ కడిగి ఉంచాను, మరీ నానబెట్టక్కర్లేదు. ఈ మామూలు మనం రైస్ వండుకున్న రైసే వేసుకోవచ్చు, బెల్ రైస్ ఇది బాగుంటుంది. కొంచెం ఈ మసాలాలో ఈ రైస్ని వేయించుకుందాం. మనం రైస్ నానబెట్టక్కర్లేదు, అందుకోసం దాన్ని బట్టి మనం వాటర్ కూడా అలాగే వేసుకోవాలి. చూసారా, ఆ కొంచెం పసుపు వేయడం వల్ల ఒక రకమైన ఎల్లో కలర్ వస్తుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. దీనికి మనం ఏం చేయాలంటే, ఈ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నాను, 1.5 రైస్ అవి బియ్యం. అందుకోసం మనం ఒక గ్లాస్కి 2 కాకుండా పాతకు 2 గ్లాసులు వేద్దాం. నానబెట్టలేదు కదా, ఇవి బిర్యానీ రైస్ కాదు కదా, అవైతే చాలా తక్కువ గ్లాసు పోగా పడతాయి. ఇవి మనవి బెల్ కదా, ఇవి బాగా ఉడకాలి. అందుకోసం మనం పాతకు 2 గ్లాసులు వేసుకుందాం. గ్లాసున్నరకి ఒక 2.5 వేస్తే సరిపోతుంది మొత్తం. ఇవ్వండి, ఈ గ్లాస్తో 2.5 గ్లాసులు వాటర్ ఇది. రైస్ ఉంచుకుందాం, ఇది హాఫ్, మొత్తం 2.5 గ్లాసులు వేయండి సరిపోతుంది. డైరెక్ట్ కుక్కర్ కాబట్టి 1.5 గ్లాస్కి 2.5 గ్లాసులు వాటర్ వేసాను నేను. అంతా బాగా కలుపుకొని దీంట్లో మనం కొంచెం పుదీనా, బిర్యానీకి పుదీనా అవి చాలా టేస్ట్ ఇస్తాయి కదా, కొత్తిమీర, కొత్తిమీర టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం. మనం ఇక్కడ రైస్లోనే సాల్ట్ వేసేటప్పుడు బాగా కలుపుకొని టేస్ట్ చూడాలి, బాగా కొంచెం సాల్ట్ ఎక్కువగా ఉండాలి వాటర్లో, అప్పుడే మనకి బిర్యానీకి ఉడికాక కరెక్ట్గా సరిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా, టమాటా ముక్కలు అంత కలర్ఫుల్గా, గ్రీన్ పీస్ అన్నీ బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. మనం సాల్ట్ చూసుకొని చాలకపోతే కొంచెం మనం ఇప్పుడే వేసుకోవాలి కదా, ఇంకా మూత పెడతాం కాబట్టి. ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ పువ్వు ఇవన్నీ కలిపి మనం పౌడర్ చేస్తాం కదా, మసాలా పౌడర్. ఆ మసాలా పౌడర్ 1 స్పూన్ వేయండి సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. అది వేసి బాగా కలిపేసుకొని సాల్ట్ అన్నీ చూసుకున్నాం కదా, సరిపోతుంది. కొంచెం పుదీనా మీద వేసుకోండి, కొత్తిమీర, పుదీనా బాగుంటుంది. పుదీనా ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది బిర్యానీలోకి. పుదీనాలో మంచి జీర్ణశక్తి కలిగే గుణం ఉంటుంది, శరీరంలో ఉన్న చెడుని బయటికి పంపిస్తుంది. పుదీనా చాలా మంచిది,
ఇప్పుడు మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేస్తే సరిపోతుంది. 2 విజిల్స్ సరిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ రైస్ అన్నీ కూడా వేడెక్కాయి కదా, ఆవిరి కూడా మనకు వస్తుంది కాబట్టి. ఇలా పెట్టి 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయండి. కుక్కర్ చల్లారిపోయింది చూద్దాం. చూసారా ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. రైస్ మనం కరెక్ట్గా వాటర్ వేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. చూడండి ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా బిర్యానీ మనకి పొడి పొడిగా రెడీ అయింది కదా. గ్రీన్ పీస్ స్వీట్ పొటాటో పులావు రెడీ అయింది. ఇది మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇలాగా గ్రీన్ పీస్ పొటాటో స్వీట్ పొటాటో పులావ్ రెడీ అయింది. దీనికి సండే స్పెషల్ మాకు ఇది. ఈరోజు ఇలా మటన్ కర్రీ చేశాను, ఇది కూడా ముందు వీడియో వస్తుంది మీకు మటన్ కర్రీ. ఇది ఆనియన్ రైతా, ఆనియన్ పెరుగు, దీంట్లో కొంచెం జీరా పొడి వేసుకుంటే బాగుంటుంది. కొంచెం జీలకర్ర పొడి వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. జీరా వేయించి ఇలా పొడి చేసుకుంటే అది ఆ రైత తీసి మీకు ఆ టేస్ట్ తెలుస్తుంది. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, ఇలాగా బిర్యానీలో కూడా కొంచెం కొత్తిమీర వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. బిర్యానీ అన్నా పులావు అన్నా పర్లేదు. నేను ఇప్పుడు గ్రీన్ పీస్ సీజన్ కదా, చాలా బాగుంటుందని గ్రీన్ పీస్ కొంచెం ఎక్కువ వాడినట్టు ఉంటుంది ఇలా చేయడం వల్ల, గ్రీన్ పీస్ పులావు తయారు చేశాను. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదా ఇలా రైతాతోటి ఇలాగా మటన్ కర్రీ కానీ ఏది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కర్రీతో తింటే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలాగా చూసారు కదా రైత, చాలా టేస్ట్ ఉంటుంది రైత. ఇలా కొంచెం వేసుకొని ఇలా తీసి తింటే దాని టేస్టే అమోఘంగా ఉంటుంది. చాలా టేస్ట్ ఉంది, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.